తూకం భారము వచ్చిన వెంటనే దేహంలో అమ్మా దేహము తన బలమును కోల్పోతుంది. అలసిపోయారు. పనిచేసి కాదు, దుఃఖ భారానికి మనస్సును ఎప్పుడు వారు తరచారో అప్పుడు వారి దేహం ఆటోమేటిక్గా అలసిపోతుంది. ఈరోజు 75 వయస్సులో అబ్రహాం దేవుడి వెంపడించుటకు ముందుకు వెళ్ళాడంటే కారణమేమిటి? ఆయన మనస్సు, నా జీవితం దేవుడిచ్చినది, ఇన్నాళ్ళు జీవించాను ప్రయోజనం లేదు, మిగిలిన రోజులైన దేవుని కోసం జీవిస్తాను అని ప్రజ్వలించినప్పుడు ఆయన దేహం ఆటోమేటిక్గా పనిచేసింది, కోఆపరేషన్ ఇచ్చింది, పర్వతంపై నడిచాడు. మనస్సు మనస్సును పట్టి దేహము, మనస్సు దుఃఖ భారముతో నింపబడిన దేహం నడవలేదు. ఈ దేహం నడవలేదు కాబట్టి ఏమైంది చదువుదాం. దుఃఖ భారముచే వారి దేహం అలసి సొలసి నిద్రకు లోనగుటను చూచెను. ఆత్మ ప్రభు చెప్పాడు, నా ఆత్మ మరణ వేదన పొందుటకు పొందినట్లు ఉంది, మీరు నాతో ఉండి ప్రార్థించండి. వారి ఆత్మ ప్రభుతో ఉండలేదు. నేను నన్ను చూసుకోవాలి, నేనే అలసిపోయా, నాకెందుకు ఈ కత్తి వచ్చింది, ఈ ఏసీ చనిపోయాడంటే నేను ఏమైపోతా, నా కుటుంబం ఏమైపోతుంది? ఆత్మ ప్రభుతో లేదు. నేను నాది, నా జీవితాన్ని ఏం చేయాలి? ఎంతవరకు మనిషి నేను నాది దాన్ని పట్టుకుంటాడో ఆయన శరీరం అలసిపోతుంది, వారు మనస్సు తృప్తి సమాధానం పొందలేదు. మనస్సు, శరీరం, ఆత్మ మూడు కలిసి పనిచేస్తాయి. ఒక మనిషి దేవుని సేవించాలంటే ఎక్కడ ఉన్నది? ఆయన మనస్సును నూతనీకరించుకోవాలి. మనస్సును, ఇదే విషయం ఇంకొక వాక్యం కూడా చెప్తాను. రోమపత్రిక 12:1-2 చెప్తున్నాడు, నీ శరీరంలోని అవయములను దేవునికి బలిగా అర్పించండి. ఓకే, బలిగా అర్పిస్తాం, ఏం చేయాలి? కనుక మీ మనస్సుని పరిశుద్ధాత్మ నూతనీకరింప నిండు. ఎప్పుడు పరిశుద్ధాత్మ ఒక మనిషిని మనస్సును నూతనీకరించుటకు అనుమతిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా వారి దేహమును దేవునికి బలిగా అర్పిస్తారు. లేనిపోనిదంతా చూసుకొని దానికి ఓపెన్ చేసినా ఏమవుతుంది? అంతే. మనసులో లేనిపోని మాలిన్యము, అశుద్ధము అన్నీ లోపల వెళ్ళినప్పుడు ఈ దేహం రియాక్షన్ ఇస్తుంది. ఎప్పుడు కొడవ చేటుకు రెడీగా ఉంటున్నాం, ఆత్మ ప్రభుత్వం ఉండదు. మనస్సు, దేహం, ఆత్మ. సో కనుక ఇవన్నీ కలిసిపోతున్నాయని మళ్ళీ మళ్ళీ వాక్యంలో చదువుతూ ఉన్నాం. కనుక యేసు ఏం చేస్తున్నాడు చదువుతున్నాం. కనుక యేసు వారితో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? కత్తెలు మాట్లాడుతున్నాడా? లేదండి. చదువుదాం లూకాసు సువిశేషం 24. అందుకు యేసు ఏం చెప్తున్నాడు? అంతట వారు ఒకరితో ఒకరు యేసు వారితో మోషే మొదలుకొని ప్రతి ప్రవక్త జీవితంలో ప్రవక్తల ప్రవచనములన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యం కదా అనెను. 25 చదువుతున్నావమ్మా. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గూర్చి రాయబడినవన్నీ వారికి వివరించాను. ప్రతి ప్రవక్త గ్రంథమును, యెషయా గ్రంథము, యెరేమియా గ్రంథము, ఎసెక్యేలు గ్రంథము, హబక్కూ గ్రంథము, ఒక్కొక్క ప్రవక్తగా
వివరించి వస్తూ ఎలా శ్రమలు శోధనలు ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధన వచ్చినా దేవుడు నీతో ఉన్నాడు అనే సత్యమును పట్టుకున్నా అవి అన్నిటినీ దాటి వెళ్ళిపోతావు. నీ జీవితంలో శ్రమలు ఉన్నాయా కష్టాలు ఉన్నాయా దాని మీద నీ సంతృప్తి సంతోషం సమాధానం ఇమిడి ఉండలేదు. నీవు ప్రభులో ఉన్నావా? ప్రభు నాతో ఉన్నాడనే విశ్వాసం నీలో ఉండదా? ఈరోజు విశ్వాసం అంటే ఏమిటి అని చాలామందికి తెలియదు. ఓకే, అది కూడా ఒక వాక్యం చదువుకుంటూ పోతాం, మళ్ళీ అవకాశం దొరుకుతుందో ఏమో. చాలా ముఖ్యం. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం అంటే ఏమిటి? ఈరోజు ప్రజలు ఏమేమో మాట్లాడతారు. విశ్వాసరహితుడగు ఏ మానవుడును దేవుని సంతోష పెట్టలేడు. విశ్వాసం లేక ఎవరు దేవుని సంతోష పెట్టలేరు? దేవుని చేరవచ్చు. దేవుని చేరవచ్చే ప్రతి ఒక్కరు ఈ రెండు కార్యములు చేయాలి. అదే విశ్వాసము. ఏమిటి అది? దేవుడు ఉన్నాడని. మొదటిది, ఏ స్థితి అయినా నేను ఎక్కడ పోయినా ఎవరు ఏమి పలికినా నా దేవుడు ఉన్నవాడు. మోషేత అదే చెప్పాడు. నీ పేరేమయ్యా? నా పేరు ఉన్నవాడు. యెహోవా ఎలాయిం, ఎలాయిం జీవించే దేవుడు నా పేరు. మై గాడ్ ఇస్ ఎ లివింగ్ గాడ్. You have to walk with this consciousness, the truth that will set you free. ఎక్కడ వెళ్ళినా ఈ సత్యం నువ్వు పట్టుకున్నావంటే అది నిన్ను సుతంత్రులుగా మార్చును. ఏమిటి? నా దేవుడు సజీవుడైన దేవుడు. ఈ సత్యమును మనం ఆరంభం నుండి చివరి వరకు చూస్తాం. నేను నీతో సదా ఉన్నా, నేను సజీవుడైన దేవుడను. దర్శన గ్రంథము 1:18, చూడు నేను మరణించి తిని కానీ ఇప్పుడు సదా జీవిస్తున్నాను, నీ కొరకే జీవిస్తున్నాను. మనం టాపిక్ మారిపోతుంది, అక్కడే ఆపేస్తాం. రెండవది, విశ్వాసం అంటే ఏమిటి? తన కొరకై వెదకు వారు. తన కొరకై ఎవరెవరు వెదకుతున్నారో ఆయన సజీవుడైన దేవుని ప్రతిఫలం ఇచ్చినని విశ్వసించేవారు. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఎవరిని ప్రార్థన కూడా వ్యర్థం కాదు, ఎవరిని ఒక్క చుక్క కన్నీరు కూడా వ్యర్థం కాదు. ఆయన నమ్మిన వారిని ఆయన చేయి విడువడు. ఈ విశ్వాసములో మనం ఎదుగుటకు దేవుడు పిలుస్తున్నాడు. ఈ విశ్వాసం ఇచ్చేది దేవుని వాక్. అది కూడా ఒకసారి అది కూడా చదువుకుంటూ పోతాం, ఎందుకంటే మళ్ళీ టైం దొరకదు, ఒక రోజు ఉంది. రోమా పత్రిక, స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదువుమా. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలననే విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని కూర్చిన వాక్కు వలన కలుగును. వాక్కు వలన జరుగును. దానికి ముందున సెంటెన్స్, వారందరూ సువార్తను అంగీకరించిన వారు కాదు. 14వ వచనం నుండి వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? అయ్యా, ఒక మనిషికి విశ్వాసం లేదంటే వారు ఎట్లా ప్రార్థిస్తారు? దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడే దేవుని చూచి ప్రార్థిస్తారు. ఇప్పుడు ఆ విశ్వాసమే లేదంటే ఎట్లా అంటే, ఆ విశ్వాసం ఎట్లా వస్తుంది మనిషికి? వింటాం. వారు సందేశమును విని ఉండనిచో ఎట్లు ప్రార్థింపగలరు? సందేశం ఇది మూలము. దేవుని వాక్కును వారు వినలేదంటే ఎట్లు విశ్వాసం పొందుతారు? వారు విశ్వాసం పొందలేదంటే ఎట్లు ముందుకు వెళ్ళి బోధిస్తారు? ఇంకా సందేశము వినబడనిచో ఎట్లు వినగలరు? సువార్తికులు పంపబడనిచో సందేశము ఎట్లు బోధించబడును? లేఖనము చెప్పుచున్నట్లుగా
సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. చూడండి, ఎవరు సువార్తను వినలేదంటే ఎట్లు దేవుని నమ్ముతారు? దేవుని నమ్మలేదంటే ఎలా జీవితంలోని సమస్యలను వారు ఎదుర్కొంటారు? కనుక మూలము ఎక్కడ ఉంది? దేవుని వాక్యము వినుట వలన. మూలము దేవుని వాక్యము. దేవుని వాక్యము గాయాలతో నిండిన లోకంలో మొదటిగా మనిషి తన్ను తాను మన్నించలేడు. అది చాలా భయంకరమైనది. చీపిచ్చువాడుగా ఇట్లా ప్రవర్తించాను, ఎందుకు ఇలా నా రాంగ్ డిసిషన్ తీసుకున్నా, ఎందుకు నా జీవితాన్ని వేస్ట్ చేసుకున్నా. ఇద్దరు శిష్యులు ఇలా తన్ను తాను మన్నించలేక తాను చేసిన నిర్ణయాలను బట్టి, తాను ఎన్నుకున్న భాగస్వామిని బట్టి, తను ఎన్నుకున్న జీవితమును బట్టి, తాను జీవించే నగరమును బట్టి రకరక విధంగా మనిషి తనలో తాను వేదన అనుభవించుకుంటూ ఉంటాడు. ఆ మనిషికి కావలసినది దేవుని వాక్యం.